మీరు చెప్పాలి డీజీపీ ఏం మాట్లాడాడు మీ ముందు మీకు ఇచ్చిన పేపర్ ఏంటి మీరు రాసింది ఏంటి మీరే రాశారు బీజేపీ మరొక పార్టీ దీనికి సంబంధం ఉందని రాసింది మీరు ఏం డీజీపీ చెప్పాడు అనేది మీరు మాట్లాడాలి మీరు చెప్పాలి మీరే రాశారు పేపర్లో ఆయన ఏం చెప్తే మీరు రాశారు అనేది మీరు చెప్పండి మీరు రాసిన దాని మీదే మేము రియాక్ట్ అవుతున్నాం ఆయన ఇచ్చిన పేపర్లో విరుద్ధంగా ఉంది ఆయన ఏం చెప్పాడు మీకు అనేది చెప్పాలి మీరు సో వెనక్కి తీసుకుంటారా మరి ఆయన క్షమాపణ చెప్పాలనేది ఆయన ఏం రాశారు ఆయన ఏం చెప్పారు మీకు విరుద్ధంగా ఉందంటున్నారు కదా ఆయన వెనక్కి కాదండి మీకేం చెప్పారో చెప్పండి బీజేపీ ప్రమేయం ఉందని చెప్పారా పోస్టుల విషయంలో ప్రమేయం ఉందా పోస్టుల విషయంలో కాదు బీజేపీ కూడా ఈ యొక్క దాడుల్లో ప్రమేయం ఉందని మీరు రాశారు అక్కడ దాడి జరిగింది జరిగింది ఇలా జరిగిందని ఏమండి తప్పేం ఉంది బీజేపీ టీడీపీ ప్రమేయం క్లియర్ గా ఉంది 9 కేసులు అని చెప్పి బీజేపీ అనౌన్స్ చేయడం జరిగింది క్లియర్ గా చెప్పారు మీరు సోషల్ మీడియాని పోస్టులు పెట్టినంతే కేసులు పెట్టారు అంటున్నారు అవును బీజేపీని రిమూవ్ చేయాలని చెప్పి కూడా మీరు లేఖ రాయడం జరిగింది రాశారు దేనికి బీజేపీ ప్రమేయం వీటిల్లో ఉంది ఈ డిస్మాంటిల్ లో బీజేపీ ప్రమేయం ఉంది మీరు రాసిన రావతలు కానీ ఆయన చెప్పింది కానీ ఆ విధంగా ప్రజల్లో పార్టీని దోషిగా నిలబెట్టారు ప్రజల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని దోషులుగా నిలబెట్టాడు ఆయన కాబట్టి మేము అడగడంలో తప్పే ఉంది అడుగుతాం మాట్లాడుతాం ఆయనతో డిస్కస్ చేయడానికి మేము వెళ్ళాలనుకున్నాం దాని మీద స్పష్టత ఇవ్వాలి అంటే దాని మీద స్పష్టత ఇవ్వాలి మేము టైం ఇచ్చాం ఈవేళ వెళ్ళి ఆయన కలవాలనుకున్నాం దాన్ని ఎందుకు నిరోధించాలి డీజీపీతో డెమోక్రసీలో డిస్కస్ చేయడానికి అవకాశం ఉంది కదా ముందేమో ముఖ్యమంత్రి కొన్ని రాజకీయ ఇవ్వకపోతే ఆలోచించి చెప్తాను ఇంకా ఉంది కదా టైం ఉంది పర్మిషన్ ఇచ్చాం నిన్న తీసుకెళ్లి లెటర్ ఇచ్చారు మా వాళ్ళు దాని మీద సంతకం పెట్టి మాకు రిసిప్ట్ ఇచ్చారు టైం చూస్తాం తర్వాత ఏం చేయాలనేది వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి